జగన్ పైన హత్యా ప్రయత్నం కేసులో మరొక మలుపు. శ్రీనివాసరావు నిందితుడు, తనకి ప్రాణ భయం ఉందంటూ పోలీసుల మధ్యన కేకలు. ఇదే విషయం మీద అలాంటి భయపడాల్సినటువంటి అవసరం లేదని కమిషనర్ స్పందన. ఇంకోవైపున అనారోగ్యం అంటూ ఆసుపత్రికి తీసుకెళ్లడం, ఏమీ లేదని వైద్యులు తేల్చి చెప్పడం. ఇక్కడ రెండు కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, నిందితుడు నేరస్తుడే స్పష్టంగా, ఎందుకంటే నిందితుడు ప్రస్తుతానికి కేసుల ఆరోపణలు ప్రత్యక్షంగానే అందరు ఎదురుకుండానే పొడిచాడు కాబట్టి నేరస్తుడే అవుతాడు, అది ముద్దాయి అవుతాడు. ఆ తర్వాత శిక్ష పడితే అతని కాస్త జైలుకు పంపించేటువంటి అవసరం అవకాశం ఉంటుంది. ఇది పక్కన పెడితే ఇక్కడ శ్రీనివాసరావు చేస్తున్నటువంటి దాంట్లో పోలీస్ వే ఆఫ్ థింకింగ్, ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ సరి చేసుకోకపోతే ఈ కేసులో నిజాలు ఎప్పటికీ తేరు. అదొక పెద్ద రాజకీయ దుమారం కిందనే, వివాదం కిందనే నడిచిపోతుంది. ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే, శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ అంటే అభిమానం, జగన్ అంటే అభిమానం అని చెప్పాడు. కాబట్టి అతని అభిమాని జగన్ని సీఎం చేయడానికి పొడి చేశాడు. ఇది పోలీసుల ప్రస్తుత ఆలోచన ధోరణి. దర్యాప్తు చేస్తున్నటువంటి వాళ్ళలో 100కి 99 మందిది. రెండో పక్కన చూస్తే తెలుగుదేశం కానీ అధికార పక్షం అంతా కూడా జగనే తనకి తానే జయించుకున్నాడు. ఇది వాళ్ళు కూడా, ఎందుకంటే అక్కడ డిఫెన్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఓ ప్రతిపక్ష నాయకుడి మీద జరగడం అనేటువంటిది తమకు ఇబ్బంది పడుతుంది కాబట్టి ముందు దాన్ని జనసేన మీద తొయ్యాలనుకున్న అది సాధ్యం కాలేదు కాబట్టి ఇక తనకి తానే జయించుకున్నాడు అన్నదే ఓవర్ ఫోకసింగ్ చేస్తున్నాడు. ప్రాక్టికాలిటీకి భిన్నంగా వెళ్తుందా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించాలి దర్యాప్తు చేసేటువంటి అధికారులు కూడా. ఇక్కడ ప్రాక్టికల్గా నిజంగా అతను జగన్ అభిమాని అయితే ఇంటిల్లపాది తెలుగుదేశం పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి అప్పట్లో కార్యకర్తలు కానీ నాయకగణం అంతా కూడా వైసీపీకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అట్లా వైసీపీకి వచ్చినటువంటి కుటుంబంలో వీళ్ళది లేదు. అంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీ తర్వాత వీళ్ళు నేరుగా తెలుగుదేశంలోకి వెళ్ళారు, మధ్యలో వైసీపీ వైపు వెళ్ళాలి. నిజంగా జగన్ అయితే అభిమానం ఉంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్కి మద్దతు ఏమైనా పలికారా? వీళ్ళు లేదు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారు. తర్వాత వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరారు. అంటే అక్కడ వీరాభిమానం అనేటువంటిది శుద్ధబద్ధం, నెంబర్ వన్. రెండవ పాయింట్ చూసుకుంటే జగన్ పాదయాత్ర ఆ ఏరియా అంతా కూడా జరిగింది, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఆ తర్వాత విశాఖ. అక్కడికి ఎప్పుడన్నా ఇతను వెళ్ళాడా? నిజంగా వీరాభిమానాలు ఉండి ఏది జగన్ని సీఎం చేసేయాలని, సీఎం చేయడం కోసం కత్తులతో పొడిచి తను జైలుకెళ్ళి అవసరమైతే తన ప్రాణాలే తీసుకోవడానికి సిద్ధపడి ప్రాణత్యాగం చేయగలిగే అంతటి వీరాభిమానం ఉన్నటువంటి కార్యకర్త, జగన్ సభలకు పార్టిసిపేట్ చేశాడా? జగన్ యాత్రల్లోకి ఎక్కడికన్నా వెళ్ళాడా? జగన్ గురించి కలవడానికి ఎప్పుడన్నా వెళ్ళాడా? ఏ సెల్ఫీలో తీసుకున్నాడు? లేకపోతే అక్కడ ఏదైనా మీటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటిది ఏమైనా ఉందా? ఇది ఎలాంటి సాక్ష్యాలు, ఎలాంటి ఆధారం లేదు. అంటే వీరాభిమానం ఉండి జగన్ సీఎం చేయాలనుకునేవాడు నిజంగా అట్లా చేస్తుంటే కనుక ఖచ్చితంగా అదేదో ఉండాలి కదా ఇతను ఇంతకుముందు కూడా వెళ్ళాడని చెప్పడానికి. అంటే ప్లాంటెడ్గా తను ఒక క్రైమ్ చేయడానికి ప్రిపేర్ అయ్యి దాన్ని కవర్ చేయడం కోసం ఆడే డ్రామా. మనకి పోకిరి సినిమా గుర్తుకో చూసుకుంటే కనుక ఒకసారి ప్రకాష్ రాజ్ చెప్తాడు మాఫియా డాన్ అయ్యి, ఏ ఉంది ఎవడో ఒకటి పేరు చెప్పానంటే మీరు ఆ రాజకీయ నేతలు వెనకాల చుట్టూ తిరుగుతుంటారా, మేము దర్జాగా తిరుగుతామని. ఇదే ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు. ఇక్కడ కొన్ని కొన్ని ఇష్యూస్ని మనం చూసే ప్రాస్పెక్టస్ని బట్టి ఉంటుంది. దీనికి నా అనుభవానికి సంబంధించి ఒక రెండు సంఘటనలు చెప్తాను. దుర్గగుడిలో దొంగతనం జరిగింది. అప్పట్లో సాహు అనేటువంటి నిందితుడు ఒరిస్సా వాడిని అరెస్ట్ చేశారు. అది అరెస్ట్ చేయడానికి ముందు మీడియా కానీ పోలీసులు కానీ అంత పెద్ద గుళ్ళో దొంగతనం చేయాలంటే ఓ పెద్ద ముఠా ఉండాలి, 10 మంది ఉండాలి, 25 మంది ఉండాలి. బయట స్కెచ్ చేశారు, లోపల స్కెచ్ చేశారు, అక్కడ గుళ్ళో ఉన్నటువంటి సిబ్బందితో కాంటాక్ట్ అయిపోయారు. ఇంతమందితో చెప్తే ఎవరూ సంబంధం లేకుండా ఎవరూ జరగకుండా ఉండదు, ఇలాంటి పూట పూటకొకటి నోటికి వచ్చినటువంటి విధంగా కథలు రాశారు. అక్కడ దొంగతనం జరిగిన తర్వాత పోలీసులు ఫోరెన్సిక్ వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు దాదాపుగా 100లాది ఫింగర్ ప్రింట్స్ చూశారు. ఆ ఫింగర్ ప్రింట్స్ అందులో పనిచేసేటువంటి సిబ్బందితో 3 అంతులు మ్యాచ్ అయింది, 3-4 మాత్రం మ్యాచ్ కాలేదు. అదేమంటే అప్పుడప్పుడు టెంపరీ అర్చకులు వచ్చిపోతుంటారు, వాళ్ళది అయ్యి ఉంటుంది అన్నారు. కానీ అందులో ఇంకొకటి మాత్రం ఫైనల్ కాలేదు, ఆ టెంపరీ అర్చకులు కూడా. దీని గురించి రోజుల తరబడి, నెలల తరబడి కథనాలు వచ్చినాయి. ఒకసారి అక్కడ పోలీస్ స్టేషన్లో రైటర్ దగ్గర మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను చాలా క్యాజువల్గా, ఆ ఫింగర్ ప్రింట్ని మీరు సీసీఆర్బీ లాంటి వాళ్ళకి పంపిస్తే పైన, ఇప్పుడు అప్పటికిప్పటికి మళ్ళీ ఆన్లైన్ సిస్టమ్స్ లేదు, మీ పై ఆఫీసుకు పంపిస్తే కనుక ఏ నేరస్తులతోనే ఉందంటే కనుక
దొరకచ్చు కదండి అన్న, చాలా క్యాజువల్గా ఇచ్చినటువంటి సలహా. ఏ నేరస్తుడిది అయితే అప్పటిదాకా ఏంటి భారీ ముఠాలు ఇవన్నీ మాట్లాడి ఫింగర్ ప్రింట్లు చెరిపేశారు లాంటి. ఫింగర్ ప్రింట్లు ఆ రోజు చెప్పలేదు, మిగతా వాళ్ళందరూ ఫింగర్ ప్రింట్లు ఉన్నాయి, ఓన్లీ ఒక ఫింగర్ ప్రింట్ మాత్రం టాలీ కాలేదన్నమాట. అది వాళ్ళు నిజంగానే పంపిస్తే కేంద్ర బృంద మిగతా విభాగాలన్నిటికీ పంపిస్తే క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఈ ఫింగర్ ప్రింట్ ఉన్నటువంటి వ్యక్తి ఒరిస్సాలో ఉన్నటువంటి సాహు అనేటువంటి నిందితుడు, వాడు ఇంతకుముందు కూడా దొంగతనాలు గుళ్ళల్లో చేసేవాడు అనేది తెలియదు. వెంటనే అక్కడికి వెళ్తే వాడు జైల్లో ఉన్నాడు ఆల్రెడీ. వెంటనే ఆ జైలుకి వెళ్ళి అతన్ని పీటీ వారిని మీద పట్టుకొచ్చి మాట్లాడితే, అవును నేను వచ్చాను ఆ రోజున గుళ్ళో పైన గోపురం పక్కన పడుకున్నాను, ఆ తర్వాత కిందకి చూస్తే ఖాళీగా ఉంది, మెట్లు ఉన్నాయి, అక్కడ చూస్తే అక్కడ ఉండాల్సినటువంటి సెక్యూరిటీ పర్సన్ బయటకు వెళ్ళాడు, నేను దిగాను, సౌండ్ రాకుండా తాళం పగల కొట్టడం నాకు వచ్చు, లోపల దొంగతనం చేసిన తర్వాత తిరిగి వెళ్తున్నప్పుడు అంటే మిగతాదంతా ఏం కాకుండా చేయగలిగాడు, ఎక్కడికక్కడ తన ఫింగర్ పట్టుకునేటప్పుడే మిగతాది అట్లా తంది వరకు తను ఫింగర్ ప్రింట్ పడకుండా చూసుకునేటువంటి టెక్నిక్ అతనికి అలవాటు ఉంది. రిటర్న్ తిరుగుతున్నప్పుడు వెనకాల ఉన్నటువంటి దీపపు సమ్మెట కింద పడబోయింది, భుజానికి తగిలి, అది పట్టుకున్నాను, దాని మీద ఫింగర్ ప్రింట్ పట్టించింది అనేటువంటిది సాగు చెప్పినటువంటిది. దాని తర్వాత కాదు లేకపోతే దీని వెనకాల ఏదో కుట్ర ఉంటే కాపాడబోయారు, ఇవన్నీ రకరకాలు మళ్ళీ మనం అనుకున్నటువంటి కథనానికి అనుగుణంగా రాలేదు కాబట్టి తర్వాత మీడియా రాసింది. బట్ ఫింగర్ ప్రింట్ అనేటువంటిది శాస్త్రీయ ఆధారం, ఎక్కడెక్కడో సాగు అనేవాడి తెచ్చి ఇక్కడైతే ఫింగర్ ప్రింట్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే అలాగే ఒక చాలా క్యాజువల్గా జరిగేటువంటి సంఘటనల ద్వారా దొరుకుతుంది. ఇంకొక ఉదాహరణ, ఆ మధ్యన ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లిలో నరహంతకుడు రామారావు అనేటువంటి వాడు కనబడ్డ వాళ్ళందరి మీద అత్యాచారాలు చేస్తూ ఉంటాడు. అతని ఒకే రోజున ఊళ్ళో వాళ్ళందరి మీద కత్తులతో స్వైర విహారం చేసి అతను అతని అనుచరులు కలిసి కోసేసి పేకలు కోస్తా ఇట్లా వెళ్ళిపోయారు. ఈ విధంగా కోసుకుంటూ బండి తోలుకుంటూ సినిమాల్లో చూపెట్టినటువంటి వాడిని. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చేసాను, అంటే ఒక 30 మినిట్స్ కోసం స్పెషల్ ప్రోగ్రామ్ చేసుకుని రిటర్న్ వస్తున్నటువంటి సందర్భంలో తెల్లారుజామున 4 గంటప్పుడు ఫోన్ వచ్చింది విస్సనపేట ప్రాంతం నుంచి. ఒక దొంగ మా తోటలో దొంగతనం చేయడానికి వచ్చాము, మేము తోటమాలలో దొంగతనం చేయడానికి వస్తే పట్టుకున్నాము కట్టేశాము చెట్టుకి, పోలీసులకు ఫోన్ చేస్తుంటే రావట్లేదండి. తోటలో దొంగతనం అంటే ఏ మామిడికాయల కోసం దొంగ గురించి రాత్రిపూట్ల పోలీసులు రారలేమా, పొద్దున్నే కనుక్కుందామని చెప్పేసి ఉదయాన్నే అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ చంద్రమౌళి గారికి మెసేజ్ పెడితే ఆ ఏరియాలో ఎస్ఐ సిఐ ట్రాన్స్ఫర్ అయి ఉన్నారు కాబట్టి హనుమాన్ జంక్షన్కి సంబంధించినటువంటి సిఐ గోపాలకృష్ణ ఇన్ఛార్జి ఉన్నారు, ఆయన ఫోన్ చేసి ఏంటంటే కంప్లైంట్ పెట్టారంటున్నది. కంప్లైంట్ ఏం కాదండి, వాళ్ళు నా నోటీసుకు తెచ్చింది, నేను ఎస్పీ గారు నోటీసులు పెట్టానంటే వెంటనే అక్కడికి ఎస్ఐని పంపించాను, ఆయన వస్తారు మీకు ఫోన్ చేస్తారు అక్కడ అతన్ని పట్టుకున్నాక అని చెప్పారు. తర్వాత నాకు ఎస్ఐ ఫోన్ చేశారు, చేసి మీరు చెప్పారు కదండి అది పట్టుకొచ్చాము, ఒకసారి మా దొరగారికి చెప్పరండి ఇట్లాగా మేము పనిచేసామని అంటే ఓకేనండి అని. ఇంతకీ ఎవడో కనుక్కోండి, ఆ రూటు ఖమ్మం జిల్లా వైపు నుంచి వస్తుంటుంది కదా, ఏ రామారావు గారో చూడండి అన్న. అంటే ఊరుకోండి సార్, మేము కానిస్టేబుల్ నేను కలిసి బండి మధ్యలో పెట్టుకుని తీసుకొచ్చామండి, అక్కడ లేడీ కొట్టి పట్టు కట్టేసింది ఆయన్ని, వాడు రామారావు అట్ అవుతాడు అంత నరహంతకుడు రామారావు అట్ అవుతాడు అన్న అంటూ ఫోన్లోనే ఎరా నువ్వు రామారావు అని చెప్పి సాయి గారు అంటున్నారా అని క్యాజువల్గా, అంటే ఆ మాట అక్కడే చెప్తే చంపేసేవాళ్ళు కదా సార్ అన్న. అంటే వెంటనే అతను రామారావు అన్నది కన్ఫర్మ్ అయ్యి అతను పట్టుకుంటే అసలు జరిగింది ఏంటంటే ఆ రామారావు అనేవాడికి అత్యాచారాలు చేయడం అలవాటు, దొంగతనం కోసం వెళ్ళడం, ఈ ముసలవాళ్ళు ఉన్నా సరే అత్యాచారం చేయడానికి పోతాడు వాడికి అదొక జబ్బు. అత్యాచారం చేసినప్పుడు అక్కడ ఉండే కాస్తకు వస్తే డబ్బులు పట్టుకొస్తాడు, అత్యాచారం పల్లెల్లో పేరు చెప్తే కనుక అలా పరువులు పోతాయి కాబట్టి ఆ దొంగతనం చేసిన 500, 1000, 1500, 5000, 10000 అది చెప్పేవాళ్ళు, దాని మీద శిక్షలు పడ్డాయి తప్పించాడు అత్యాచారాలకు సంబంధించి పడదు. ఆ రోజున కూడా మామిడి తోటలో కుమార్తె మీద అత్యాచారం ప్రయత్నం చేసి మళ్ళీ తల్లి మీద అత్యాచారం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాయు వరసలు తెలవదురా అని చెప్పి ఈడ్చి కొడితే వాడిని అచ్చన పొట్టిగా ఉంటాడు పర్సనాలిటీ. వెళ్ళి అక్కడ స్తంభానికి గుద్దేటప్పటికి ఒకసారి దిమ్మరపోయి నిలబడిపోయాడు. వెంటనే వాళ్ళ భర్తలను పిలిచి ఇద్దరు కూడా తల్లి కూతుళ్ళు అల్లుడును భర్త అక్కడే చుట్టుపక్కల పొలాల్లోనే కాపలు కాస్తున్నారు, అందరు పరిగెత్తుకుంటూ రావడం వెంటనే కట్టేసేయడం జరిగింది. అతను రామారావు అని ట్రేస్ అవుట్ అయింది. అంటే చాలా క్యాజువల్గా అప్పటిదాకా పర్సెప్షన్ ఏంటి పోలీసుల పర్సెప్షను, రామారావు అనేవాడు పెద్ద బీభత్సమైనటువంటి వ్యక్తి, పెద్ద భారీ హంతకుడు, వాడు వాణ్ణి పట్టుకోవడం మామూలు వాళ్ళ వల్ల ఏమవుతుంది, ఇంత ఈజీగా ఎట్ట దొరికిపోతాడు, క్రాస్ చెక్ చేస్తే ఇంత సింపుల్గా పట్టుబడ్డాడు. కొన్నిసార్లు అట్లాగే ఉంటాయి. ఇక్కడ కూడా ఈ కేసులో వెళ్లాల్సినటువంటి రూట్లో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ
ఎంతసేపటికి వాడు వైసీపీనే తెలుగుదేశం అని కరెక్టే ఆ విధంగా తప్పించుకోవడానికి చూస్తున్నాడు. రాజకీయ విధంగా వాడు డ్రామా వేయగలుగుతున్నాడు అంటే ఖచ్చితంగా బుర్రలో చాలా తెలివితేటలతో చేస్తాడు. ఎందుకంటే కత్తిని తెచ్చుకోవడం కానీ మిగతా వాళ్లతో సంబంధాలు మెయింటైన్ చేయడం కానీ ఎక్కడికి లోపలికి తీసుకుపోలేనటువంటి ఆయుధాన్ని లోపలికి తీసుకుపోగలిగాడంటే ఆషామాష వ్యవహారం కాదు, ఖచ్చితంగా దీని వెనకాల పక్కా ప్రణాళిక ఉంటుంది. ఒకసారి డీప్గా సరిగ్గా సరైనటువంటి దృక్కోణంతో పోలీసుల్లో అందరూ అంత అల్లాటప్పగా ఏముండరు, 100కి 90 మంది సబ్జెక్ట్ ఉన్నోళ్ళే ఉంటారు. కాకపోతే పైనుండి వచ్చేటువంటి ప్రెషర్స్ ఆ ఒత్తిళ్లలో వాళ్ళలో ఉండేటువంటి సృజనాత్మకత తగ్గిపోతుంటుంది. ఒక్కోసారి ఆ సృజనాత్మకతతో వాళ్ళు పనిచేస్తే అసలు నిజాలు నిగ్గు తేలేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతం పోలీసు దర్యాప్తు సరైనటువంటి రూట్లో వెళ్తుంది. అటు సెల్ ఫోన్లు ఎన్నున్నాయి, ఆ సెల్ ఫోన్లో 2 మిస్ అయినాయి అన్నటువంటి విషయం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఈ కోణాలు కూడా వాడు ఇంతకుముందు నిజంగా జగన్ మీద వీరాభిమానం ఉంటే మీటింగ్లకు ఎందుకు వెళ్ళలేదు లాంటివి అడుగుతున్నప్పుడు విషయం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే నార్కో అనాలిసిస్ టెస్ట్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నార్కో అనాలిసిస్ టెస్ట్లో అయితే అసలు నిజాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇందులో ఎవ్వరు కుట్ర చేసినా సరే తేల్చాలి. ఇది వైసీపీ కుట్ర చేసుకున్నా తేల్చాలి, తెలుగుదేశం కుట్ర చేసుకున్నా తేల్చాలి. కానీ ఆ వంకతో ఒకడు తప్పించుకోవడానికి చూసేటువంటి ప్రయత్నానికి మాత్రం సహకరించకూడదు. అది కొద్దిగా బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం ఉంది.